కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి ఏదైతే శాంక్షన్ ఉందో మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఒక్కొక్క మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్పారో అందులో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యేటువంటి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా మన ఆక్వా రంగం ఫిషరీస్ రంగం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేటువంటిది మన పశ్చిమ గోదావరి జిల్లా కాబట్టి ఈ యొక్క ఆక్వా మెగా ఫుడ్ పార్క్ని ఇక్కడ పెట్టడం జరిగింది. అటు రైతాంగానికి ఆక్వా రైతులకి ఫిషరీస్ రైతులందరికీ కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాదు మత్స్యకారులకు కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి దీని ద్వారా. ఎప్పుడైతే రేట్లు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అత్యవసరంగా పట్టుబడి పట్టాలి, అటు రొయ్యి కానీ లేదంటే ఫిష్ కానీ చేప కానీ మనం పట్టుబడి పట్టాలి, అటువంటి పరిస్థితులు రేటు లేని కారణంగా రైతులు అందరూ కూడా దారుణంగా నష్టానికి గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని డిజీజ్ ద్వారా ఏదైతే పట్టుబడి అత్యవసరంగా పట్టుబడి పట్టాల్సినటువంటి రైతు పట్టుబడి పట్టాల్సిన పరిస్థితుల్లో చాలా అతని యొక్క సరుకు ఆ యొక్క ఫుడ్ పార్క్లో మనం దాచుకుని మళ్ళీ రేట్లు వచ్చిన తర్వాత మనం అమ్ముకునేటువంటి సౌలభ్యం ఒక ఫుడ్ పార్క్ ద్వారా మనకు కలుగుతుంది. అంటే ఇది కేవలం రైతులకి ఫిషరీస్ ఆక్వా రైతులకి వీళ్ళందరికీ కూడా ఉపయోగం తప్ప మరెవరికి కాదు. మన జిల్లాలో ఉన్నటువంటి రైతులకి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకే ఇదంతా కూడా ఉపయోగం.